ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును యోహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా దేవుణ్ణి గురించి ఆయన రాజ్యం గురించి తన ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశించిన దానంతటినీ పరిశుద్ధాత్మదేవుడు శిష్యులకు నేర్పించాడు ఈ సత్యాన్ని బయటపెట్టినది క్రొత్త నిబంధన గ్రంథమే పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు ఆ వాక్యాన్ని వాడుకుంటూ ఒక్కసారే వెల్లడి అయిన ఆ సత్యాన్ని వ్యక్తిగతంగా విశ్వాసులమైన మనకు నేర్పిస్తున్నాడు ఆయన మనలో ఉంటూ మన మనస్సులను వెలిగిస్తున్నాడు ఏసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అని ప్రియలారా మనము దేవుని సంబంధులము మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మనము వారిని జయించి ఉన్నాము వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుణ్ణి వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన సత్యస్వరూపమైన ఆత్మయేదో భ్రమపరుచు ఏదో తెలుసుకొనిచున్నాము అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొనిచున్నాము వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళి అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుణ్ణి ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని సహోదరి సహోదరులారా మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణ కృప ఇయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియూ అర్థమిచ్చుచున్నది గదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే కంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూడ్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వార ఆయన ఇలాగు నియమించెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ ఆత్మను మాకు అనుగ్రహించి అనేక సంగతులను మాకు బోధిస్తూ సర్వ సత్యములోనికి మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము విశ్వాస విషయంలో నిన్ను గూడ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా నీకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగుటకు సహాయము దయచేయమని మొదటి నుండి మేము వినినది మాలో నిలిచి ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్